నమస్కారం కేఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు బాన్సబాడ మండల కేంద్రంలో పర్యటించిన శాసనసభ స్పీకర్ ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నిర్వేచడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన పోచారం శ్రీనివాస్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడన్నలు పలువురు నాయకులు పేదింటి ఆడబిడ్డ కంటి వైద్యానికి 35 లక్షలు దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హత్తం కోసం ఎదురు చూపులు ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకోవడానికి అన్నదాత అవస్థలు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మనస్తాపానికి గురై యువరైతు ఆత్మహత్య యత్నం ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నిర్వేచడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు వారికి భగవంతుడు సద్బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటున్నారని తెలిపారు కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండల కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు దాసరిగల్లిలో నిర్మించిన 28 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించి లబ్ధిదారులకు అందించారు నిరుపేదలైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వడమే తన లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు అభివృద్ధిని చూసి ఓర్వలేక కొందరు అనవసరమైన విమర్శలు చేయడాన్ని తప్పుబట్టారు ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా తమ దృష్టి అభివృద్ధిపైనే ఉంటుందని తెలిపారు అనవసరమైన విమర్శలు చేసిన వారికి ఆ భగవంతుడు మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో అధికారులు తెరాస నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గరీబు గాలనేటువంటి వారు ఇల్లు లేనకుండా ఉండకూడదు ఇది నా పాలసీ నా సిద్ధాంతం ఇన్ని మంచి పని జరుగుతుంటే మా సంగతి ఏంది అనేటువంటి ఒక బాధ కలిగి దానికి రాజకీయం చేస్తున్నారు కొంతమంది అది తప్పు మీరు పని చేయదలుచుకుంటే చేయండి మాతో పాటు పోటీ పడండి కానీ ప్రతిదానికి రాజకీయం చేయడం అనేది పద్ధతి కాదు అని నేను వారికి సలహా ఇస్తున్నాను ఏదేమైనా మీరు ఎన్ని రాజకీయాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా మా చూపు అడుగులు ముందుకుంటే తప్ప తెనకకుండా మేము చేసే ప్రతి పని పేదల కోసం రైతుల కోసం ఆలోచన చేస్తాం తప్పితే ఇంకోది కాదని గుర్తించుకోవాల్సిందిగా నేను కోరుకుంటూ వాళ్లకు గీతా పారిశ్రామిక సహకార 1వ సంఘం ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ మేరకు రేణుకా ఇళ్లమ్మ ఆలయ ఆవరణలో గల సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు సర్వాయి పాపన్న గౌడ కులస్థుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారని కొనియాడారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లోని గీతా పారిశ్రామిక సహకార 1వ సంఘం ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు ఉప్పల్వాయి గోపిగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన చక్రవర్తి బహుజన రాజాధికార పోరాట యోధుడు వరంగల్ జిల్లా కిలాస్పూర్లో జన్మించిన పాపన్న బహుజనులందరినీ ఏకం చేసి గోల్కొండ కోటను అధిష్ఠించిన వీరుడన్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం మాజీ అధ్యక్షులు మోతె బాలరాజ్ గౌడ్ సభ్యులు రామచందర్ గౌడ్ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 1650వ సంవత్సరంలో ఆనాటి వరంగల్ జిల్లా జనగామ మండలం కిలాస్పూర్ గ్రామంలో జన్మించడం జరిగింది తల్లి సర్వమ్మ తండ్రి ధర్మనల ఏకైక సంతానంగా ఆయన జన్మించి చిన్ననాటనే తన తండ్రి చనిపోయిన కారణంగా పశుర కాపరిగా ఉంటూ ఆనాటి రాజకీయ ఆర్థిక అన్ని పరిస్థితులను గమనిస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన కులవృత్తిని తల్లి చెప్పడం వల్ల ఎన్నుకొని
ఆ కులవృత్తిని ఆధారంగా చేసుకొని జీవిస్తుండగా మొఘల్ చక్రవర్తుల సైనికులు అతనిపై కళ్ళు తాగి పైసలు ఇవ్వకుండా హేళనగా మాట్లాడుతూ వెళ్ళినా కూడా ఎన్నో సార్లు ఓపికబట్టి ఒక రోజు అతని ఆత్మీయ మిత్రుని సైనికులు చంపే పరిస్థితి వచ్చినప్పుడు ఆయన కళ్ళు గీసే కత్తితో ఆ సైనికుని కొండాన్ని తలని నరకడం జరిగింది. ఆ నుంచి ప్రారంభించిన ఆనాటి పోరాటము గెరిలా యుద్ధ ప్రకారంగా అతను 20 కోటలను కొల్లగొట్టిండు. సర్వాయి పేట మొదలుకొని 20 కోటలను ఆక్రమించుకొని ఎక్సైజ్ కమిషనర్ ఆదేశాల మేరకు కోటగిరి గీతా పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు నిర్వహించారు. సహకార సంఘ సభ్యుల ఏకాభిప్రాయం మేరకు నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా అరుణ్ గౌడ్, సెక్రటరీగా సాయిబాబా గౌడ్లను ఎన్నుకొని ఎన్నికల అధికారి ఆనంద్ నియామక పత్రాలు అందజేశారు. కోటగిరి గీతా పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలను ఎన్నికల అధికారి ఆనంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గీతా సహకార సంఘం అధ్యక్షులు శంకర్ గౌడ్ మాట్లాడుతూ, గీతా కార్మికుల సమస్యలపై అనునిత్యం శ్రమిస్తామని అన్నారు. నాపై నమ్మకం ఉంచి పదవి బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్యామ్ సుందర్ గౌడ్, మల్లేష్ గౌడ్, అంజా గౌడ్, రమేష్ గౌడ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండల కేంద్రంలో గీతా పరిశ్రమ సహకార సంఘం కోటగిరి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎక్సైజ్ హైదరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు ట్యాడీ ట్యాపర్ కోఆపరేటివ్ సొసైటీ నుంచి ఎన్నికల అధికారి వచ్చి ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల్లో ఈరోజు ఇది ఏకగ్రీవంగా ఎన్నికయడం జరిగింది. ఇది చాలా సంతోషకరం. గౌడ కులస్తులకు నిరంతరం వసతిలో నిరంతరం కూర్చేయడానికి ఈ ఎన్నిక ఏర్పడడం జరిగింది. ప్రభుత్వం గౌడ కులస్తుల కోసం ముందుండి అన్ని నిర్వహించి ఎన్నిక అధికారికి కానీ సొసైటీ సభ్యులకు గౌడ కులస్తులకు పేరు పేరున మా కోటగిరి గీతా పరిశ్రమ సహకార సంఘం నుంచి ఇంకొకసారి ధన్యవాదం చెప్తూ తెలుపుతున్నాం. ఎన్నికల అధికారి ఈరోజు నూతన కమిటీగా ప్రకటించడం జరిగింది. అధ్యక్షుడిగా డి శంకర్ గౌడ్, ఉపాధ్యక్షులుగా ఆర్ అరుణ్ గౌడ్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు సర్వాయి పాపన్న చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సర్వాయి పాపన్న చేసిన సేవలను కొనియాడారు. అందరూ ఆయన అడుగుజాడల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దోమకొండ మండల కేంద్రంలోని గౌడ సంఘం డిపో ఆవరణలో గౌడ సంఘం సభ్యులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ, గౌడ కులస్తుల సంక్షేమం కోసం సర్వాయి పాపన్న ఎంతో కృషి చేశారని తెలిపారు. అలాంటి మహానీయుని అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ సర్వాయి పాపన్నను ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిరుమల్ గౌడ్, దోమకొండ గౌడ సంఘం అధ్యక్షులు సుదర్శన్ గౌడ్, భీమా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 371వ జయంతి సందర్భంగా దోమకొండ మండల గౌడ సోదరులందరూ, పెద్దలు భీమగౌడ్ గారు, సిద్ధగౌడ్ గారు, సిద్ధగౌడ్ గారు, సిద్ధగౌడ్ గారు, దర్శగౌడ్ గారు, అందరు యువకులు, అలిగోడు సాంగులు అందరూ కూడా, అందరం గౌడ సంబంధించిన దోమకొండ మండలం, దోమకొండ గ్రామస్తులు, మరియు దోమకొండ మండలం అందరం కూడా సర్దార్ సర్వాయి పాపన్న గారి జ్ఞాపకార్థం వారి స్ఫూర్తి బడుగు బలైన వర్గాలకు ఇచ్చినటువంటి స్ఫూర్తిగా వారి జ్ఞాపకార్థం జయంతి జరుపుకుంటున్నాము. ఈ జయంతి కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా ప్రభుత్వం కూడా ఆలోచించి సదాశివనగర్ మండలంలోని అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామంలో గౌడ సంఘం సొసైటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 371వ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సొసైటీ అధ్యక్షులు ఇంద్రియాల సాయగౌడ్ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కేవలం 12 మంది బహుజన స్నేహితులతో కలిసి సామాజిక విప్లవం మొదలుపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సొసైటీ ఉపాధ్యక్షులు రాజాగౌడ్, సెక్రటరీ ఉమాకాంత్ గౌడ్, కోశాధికారి సిద్ధగౌడ్, శ్రీనివాస్ గౌడ్, నితిన్ గౌడ్, నర్సా గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 371 ఏళ్ల క్రితము కేవలం 12 మంది బహుజన స్నేహితులతో కలిసి మొదలుపెట్టిన సామాజిక విప్లవం
12,000 సైన్యం ఎదిగి తెలుగు గడ్డ మీద బహుజన సమాజాన్ని స్థాపించిన బహుజన చిత్రపతి సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని జరుపుకుంటున్నాం. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు యువతులపై అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని నిరసన చేపట్టారు. ఇందులో భాగంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ బికనూరు శాఖ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఇద్దరు యువతులపై అత్యాచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ విద్యార్థి పరిషత్ బికనూరు శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్మిక సభ్యులు గంధం సంజయ్ మాట్లాడుతూ 2 రోజుల క్రితం జరిగిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి ఘటన అరికట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే పక్క జిల్లాలో నిన్న రాత్రి 11 గంటల సమయంలో ఒక అమ్మాయిని మానభంగం చేసి చంపడం జరిగిందని, ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడే వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని వారిని ఉరితీయాలన్నారు. అలాగే ప్రభుత్వం వెంటనే దిశా చట్టాన్ని అమలుపరిచి ఆడవారికి అండగా ఉండాలని కోరారు. ఎప్పటికీ ఆడవారికి అండగా ఏబీవీపీ ఉంటుందని పేర్కొన్నారు. వెంటనే హత్య చేసిన వారిని అదుపులోకి తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేనిడల ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సమీర్ ఖాన్, శివ, కృష్ణ, దత్తాత్రేయ, వంశీ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. నిన్న రాత్రి 11 గంటలకు మన పక్కన ఉన్న జిల్లాలో రాత్రి 11 గంటలకు ఒక అమ్మాయిపై అత్యాచారం జరిగింది. మొన్న 2 రోజుల క్రితం చూసుకున్నట్టయితే మన గాంధీ హైదరాబాద్ లో ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్లో ఇద్దరు అమ్మాయిపై అత్యాచారం జరిగింది. కావున ఈ అత్యాచారాలు ఎప్పుడు ఆగుతాయి? భారతదేశం అనేది ఎప్పుడు బాగుపడుతుంది అనేది. ఇప్పుడు ప్రకటనలు. అందరికీ నమస్తే. సో ఇప్పుడున్న పరిస్థితులలో దవాఖాన అంటేనే బుగులైతుంది. అక్కడ పోతే ఎట్లా చూస్తారో తెలియదు, డాక్టర్లకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు, బిల్లులు అయితే బాగా ఇస్తారు. కానీ గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ గత 10 ఏళ్లుగా అత్యంత తక్కువ పైసలకే మంచి మంచి ట్రీట్మెంట్లను ఇస్తున్నారు. జలుబు, దగ్గు, కాళ్ళనొప్పులు, కీళ్ళ నొప్పులు, అన్ని రకాల జబ్బులను వీళ్ళు క్యూర్ చేస్తున్నారన్నమాట. సో ఇది గోదాం రోడ్ కామారెడ్డిలో ఉంది. గత 10 ఏళ్లుగా వీళ్ళు అక్కడే సర్వీస్ను అందిస్తున్నారు. ఈ హాస్పిటల్ని షిఫ్ట్ చేస్తున్నారు, వేరే దగ్గర పోతుందని కొంతమంది మాట్లాడుతున్నారట. అది నిజం కాదు. 10 ఏళ్ల సంత ఎక్కడుందో ఇప్పుడు కూడా అక్కడే ఉంది. అండ్ వీళ్ళకి ఎటువంటి బ్రాంచ్లు కూడా లేవు. సో దయచేసి ఏవి నమ్మొద్దు. మీకేమన్నా కావాలి అంటే గోదాం రోడ్ కామారెడ్డిలో ఉన్న జాగృతి హాస్పిటల్ని మాత్రమే సంప్రదించండి. కామారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి మరియు ఏకైక అనుభవజ్ఞులైన మహిళా చర్మ వైద్య నిపుణుల ఆధ్వర్యంలో ప్రతిరోజు వైద్య సేవలు శేషాద్రి స్కిన్ హాస్పిటల్, కొత్త బస్టాండ్ పక్కన ఆర్కేఆర్ లాడ్జ్ రోడ్, ఆంధ్ర బ్యాంక్ ఎదురుగా కామారెడ్డి, డాక్టర్ జి మోహన ఎంబీబీఎస్ ఎండీ ఆధ్వర్యంలో అన్ని రకాల చర్మ సమస్యలు అనుభవజ్ఞులైన వైద్యుల నుంచే అత్యాధునిక వైద్య సేవలు మీకు అందించడం జరుగుతుంది. సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఓ బంధం, ఓ ఆశ, ఓ స్పర్శ ఎదురు చూస్తోంది. నమ్మకమైన భరోసా కోసం ఈజీ, ఈఎన్ఎంజీ, ఈసీజీ స్కానింగ్ ద్వారా అరుదైన వైద్య చికిత్సలు అందించబడును. సంప్రదించండి సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గోదాం రోడ్, కామారెడ్డి. ఫోన్ 0846829555. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. మా హాస్పిటల్ యందు వైద్య సేవలు జనరల్ ఫిజిషియన్, న్యూరో సైకియాట్రిక్ మరియు నెఫ్రాలజీ సేవలు. ఇప్పుడు మన కామారెడ్డిలో డాక్టర్ అభిమన్యు రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ, ప్రతి గురువారం డాక్టర్ నిమ్మగడ్డ శ్రీధర్ ఎంబీబీఎస్ ఎండీ డిఎం నిమ్స్. నక్షత్ర హాస్పిటల్, ఓల్డ్ విజయ బ్యాంక్ బిల్డింగ్, పార్సీ రాముల కళ్యాణ మండపం రోడ్, అశోక్ నగర్, కామారెడ్డి. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం, రోజంతా కష్టపడితే గాని పూట గడవడి స్థితి. ఇలాంటి పరిస్థితుల్లో కూతురి అనారోగ్యం వారిని అతలా కుతలం చేస్తోంది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురికి వింత వ్యాధి దాపురించి ఆ కుటుంబాన్ని కంటతడి పెట్టిస్తోంది. ఖరీదైన వైద్యం చేయించలేక ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. లక్షల్లో అప్పు చేసి కూతురికి వరుసగా 2 సార్లు శస్త్రచికిత్స చేయించినా ఫలితం ఇవ్వకపోవడంతో ఆ కుటుంబం తల్లడిల్లుతోంది. 35 లక్షల వరకు చికిత్స ఖర్చు అవుతుందని వైద్యులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు అడ్లూరు ఎల్లారెడ్డికి చెందిన కంచెల్ల కవిత, సురేందర్ గౌడ్ దంపతులు. ఒకరు కూలి పని చేస్తుండగా మరొకరు బీడీలు చుడుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. వీరికి కొడుకు అరవింద్ గౌడ్, కూతురు అఖిల ఉన్నారు. అఖిల ఆదర్శ పాఠశాలలో ఇటీవలే 10వ తరగతి పూర్తి చేసింది. ఉన్నట్టుండి ఆమెకు కుడి కన్నులో కదలికలు లేకపోవడంతో కామారెడ్డిలోని ఓ ఆసుపత్రిలో చూపించగా సిటీ స్కాన్ చేశారు. కళ్లకు మెదడుకు మధ్యలో కంటి ఉందని హైదరాబాద్ తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు.
అక్కడ పరీక్షలు నిర్వహించగా వైద్యులు క్లైవల్ కోడమా వ్యాధిగా నిర్ధారించారు. ఏప్రిల్ 3 మరియు జూలై 30 ఆపరేషన్ ద్వారా కంటి తొలగించి పరీక్షల కోసం చెన్నై పంపించారు. అయినా వ్యాధి తగ్గకపోవడంతో అఖిలను చెన్నై తీసుకెళ్లి ఎంఆర్ఐ స్కాన్ చేసి కంటి తీసేసినా పూర్తిగా తొలగిపోలేదని, మళ్లీ ఆపరేషన్ చేసి ప్రోటాన్ బీమ్ రేడియేషన్ థెరపీ చేయించాలని వైద్యులు సూచించారు. ఇందుకు 35 లక్షల రూపాయలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. దాతలు ఎవరైనా ఆదుకొని తమ కూతురు వైద్యానికి సహకరించాలని వేడుకుంటున్నారు. నా పేరు సురేందర్ గౌడ్, మా పాప అఖిల. మా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్డూరు ఎల్లగిరి గ్రామం, బీసీ కాలనీ. మా ప్రాబ్లం వచ్చేసి ఇయర్ నుంచి బాధపడుతున్నాం. ఈ ప్రాబ్లం మాకు 1.5 ఇయర్ కింద పోయిన కరోనాల ఆన్లైన్ క్లాసులు జరుగుతుండగా ఈ మొబైల్లో కానీ టీవీలో కానీ చూసేటప్పుడు ఈ కన్ను రొటేషన్ అవ్వట్లేదని కామారెడ్డి తీసుకెళ్ళాను. ఏంటి ప్రాబ్లం అంటే అతను సిటీ స్కాన్ చేసి ఇక్కడ ఏం లేదు, ఎంఆర్ఐ స్కాన్ చేసి ఎల్వి ప్రసాద్ చూపించండి అని చెప్పేసి అక్కడికి పంపించింది. అక్కడ అన్ని టెస్టులు పూర్తి చేసి ఎంఆర్ఐ స్కాన్లో ఒక గడ్డ వచ్చింది, దీన్ని న్యూరో సర్జన్కి చూపించండి అని వాళ్ళు అక్కడ చెప్తే అక్కడ నుండి ఉన్న హైదరాబాద్ ఉన్న టాప్ 10 హాస్పిటల్ అన్ని తింపి కిమ్స్లో కానీ సన్షైన్ హాస్పిటల్ కానీ మల్లారెడ్డి హాస్పిటల్ కానీ తింపిన తర్వాత వీళ్ళు ఈ సర్జరీ చేయాలి, దీనికి 5 లక్షలు 6 లక్షలు ఖర్చు అవుతుంది అంటే ఈ పెట్టే స్తోమత లేక నేను మా ఫ్రెండు మా గ్రామస్తుడైనటువంటి సిఐ పయ్యాల నరేందర్ గారి సహకారంతో నిమ్స్లో ఒక డాక్టర్తో మాట్లాడి అందులో అడ్మిట్ చేశాడు. అది అక్కడ కూడా అన్ని టెస్టులు పూర్తి చేసి 3 సర్జరీ చేశారు. 3 సర్జరీ తర్వాత బయోస్కోపి దాని గడ్డ యొక్క రిపోర్ట్ కోసం పంపితే అక్కడ రిపోర్టు ఫెయిల్ అయ్యి అది ఏం రాలే అందులో. దానికోసం మళ్ళీ సార్ ఎట్లా సార్ ఇది ఎట్లా అంటే 3 నెలల తర్వాత మళ్ళీ రండి చూద్దామని అంటే 3 నెలల తర్వాత మళ్ళీ పోయినాం. 3 నెలల తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్ చేస్తే గడ్డ అలాగే ఉంది. దానికి మళ్ళీ ఆ సార్ ఏం చేసిండు, ఇది అడ్మిట్ కాండి మళ్ళీ ఒకసారి సర్జరీ చేద్దామని. ముందేమో 3 ఏప్రిల్లో ఎండోస్కోపీ సర్జరీ చేసిండు, ఇప్పుడు జూలై 20 మైక్రోస్కోప్ సర్జరీ చేసిండు. చేసిన తర్వాత ఈ గడ్డను మళ్ళీ ల్యాబ్కి పంపి ఆ ల్యాబ్ రిపోర్టు 21 వచ్చింది. ఇది క్లైవల్ కార్డోమా, దీనికి రేడియేషన్ వచ్చేసి ప్రోటాన్ బీమ్ థెరపీ ఇవ్వాలి. ఇది ఒక చెన్నైలోనే ఉంది ఇండియా మొత్తంలో, అక్కడికి వెళ్ళండి మీకు కొద్దిగా కాస్ట్ అవుతుంది అన్నది. కొద్దిగా కాస్ట్ అవుతుందని కానీ ఎంత అవుతుందని వాళ్ళు ఏం చెప్పలేదు. ఎంత కాలం తిరిగినాం కదా అని చెప్పేసి అప్పు సప్పు చేసి ఉన్నాయి అమ్ముకొని మళ్ళీ చెన్నై పోయాను. చెన్నై పోయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐ స్కాన్ చేసి మళ్ళీ అన్ని టెస్టులు చేసి దీనికి మళ్ళీ సర్జరీ చేయాలి, గడ్డ పూర్తిగా వాళ్ళు తీయలేదు. చేసిన తర్వాత దీనికి ప్రోటాన్ బీమ్ థెరపీ, క్యాన్సర్కి ఇచ్చే ట్రీట్మెంట్ ఇవ్వాలి, ఇది 42 రోజులు ఇవ్వాలి. అందరికీ నమస్కారం. నా పేరు కే అరవింద్ గౌడ్. మా చెల్లెకి రైవల్ కార్డ్ అనే వ్యాధితో బాధపడుతుంది. మేము ఆర్థిక పరిస్థితి అస్సలు బాగాలేదు. అయితే సహాయం కోసం మా ఫ్రెండ్స్కి సంప్రదిస్తే మా టీచర్స్ వాళ్ళ ఫ్రెండ్స్ మా చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ తోచినంత సహాయం చేశారు. అయితే ట్విట్టర్లో స్కూల్ ఫ్రెండ్స్ కూడా ట్విట్టర్లో ట్వీట్ చేశారు, షేర్ చేశారు. అందరికీ ట్వీట్ చేయడం వల్ల సహాయం వల్ల తోచినంత సహాయం కూడా చేశారు. నా పేరు మగుల ఉమాకాంత్ గౌడ్. సురేందర్ గౌడ్ మా సన్నిహితుడు, స్నేహితుడు. అతని కూతురు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు అని తెలిసి మేము గత సంవత్సరంగా హాస్పిటల్లు ఇక్కడ కామారెడ్డి డిస్టిక్లో ఉన్నటువంటి కామారెడ్డి ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చూపించడం జరిగింది. అక్కడ వాళ్ళు ఈ న్యూరో సర్జరీ సంబంధించి ఉన్నది వ్యాధి, దీనికి సంబంధించి ఎంఆర్ఐ స్కాన్ అవన్నీ తీయాలి కాబట్టి హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. హైదరాబాద్ మిమ్స్ హాస్పిటల్లో ఆపరేషన్కి సంబంధించి మిమ్స్ హాస్పిటల్లో వెళ్ళడం జరిగింది. అక్కడ ఎంఆర్ఐ స్కాన్ తీయడం ద్వారా మెదడు పైన ఉన్నటువంటి చిన్న కంటి టైప్ ఏర్పడింది, దాన్ని క్లైమల్ కార్డియోమా అని వ్యాధి నిర్ధారించారు హాస్పిటల్ డాక్టర్స్. అయితే దీనికి సంబంధించి రోడ్డుపై ట్రాక్టర్ అడ్డంగా నిలిపి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పురుగుల మందు తాగుతున్నారని ఓ రైతు ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఆరేపల్లి రోడ్డులో చోటు చేసుకుంది. దీంతో సుమారు 2 గంటల పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది. పలువురు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మాచారెడ్డి మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన లింగారెడ్డి అనే రైతు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి ఆత్మహత్య చేసుకుంటానని పురుగుల మందు తాగే ప్రయత్నం చేశాడు.
రైతు లింగారెడ్డి పొలం వద్ద గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ గత కొన్ని రోజులుగా పనిచేయడం లేదు. దీంతో తన పొలంను ఎండిపోతుందని రైతులందరూ కలిసి విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదన్నారు. దీంతో లింగారెడ్డి మాచారెడ్డికి కామారెడ్డికి రోడ్డు మధ్యలో ట్రాన్స్ఫార్మర్ నిలిపి దానిపై ఎక్కి పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేయడంతో స్థానికులు అడ్డుకున్నారు. చేతికొచ్చిన పంట పోతుందని విద్యుత్ అధికారులకు ట్రాన్స్ఫార్మర్ బాగు చేయాలని కోరామని కానీ వారు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్తులు సైతం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యాన్ని నిలదీశారు. పోలీసులు అధికారులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ బాగు చేపిస్తామని హామీ ఇవ్వడంతో రైతు లింగారెడ్డి ఆత్మహత్యాయత్నాన్ని విరమించాడు. వార్తలు ముగించే ముందు ప్రధాన అంశాలు మరోసారి. బాన్సువాడ మండల కేంద్రంలో పర్యటించిన శాసనసభ స్పీకర్ ప్రతి పేదవాడి సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించిన పోచారం శ్రీనివాసరెడ్డి. జిల్లా వ్యాప్తంగా ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు. ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గౌడన్నను పలువురు నాయకులు. పేదింటి ఆడబిడ్డ కంటి వైద్యానికి 35 లక్షలు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆపన్న హస్తం కోసం ఎదురుచూపులు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను కాపాడుకోవడానికి అన్నదాత అవస్థలు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యానికి మనస్తాపానికి గురై యువ రైతు ఆత్మహత్యాయత్నం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేనేన్ ప్రతిక్షణం ప్రజాపక్షం.